ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సీల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న సాయి భక్తులందరికీ సమగ్ర సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన పరిపూర్ణమైన అనుగ్రహం వర్షించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ తమ్మేం చూసి మీరు ఆశ్చర్యపోయి ఉంటారు. నేను హోంవర్క్ చేయలేదు బాబా, టీచర్ కొడుతుందేమో. ఇవరు ఎవరు ఎవరిని కొడతారు? ఎవరు బాబాకు? ఒక చిన్నారి కథ, ఒక చిట్టి తల్లి కథ. నిజంగానే ఆ చిన్న పిల్లతో చెప్పించారు నాకు ఈ అనుభవాన్ని. అమ్మాయి చెప్తుంటే నాకే ఆశ్చర్యం, ఆనందం. అంటే ఏ గూటి చిలక ఆ పలుకులే పలుకుతుంది అనడానికి ఈ కథ ఒక నిదర్శనం. నువ్వు నీ బిడ్డలకు ఏది నేర్పిస్తావో అది వారు నీకు అందిస్తారు. చిన్నప్పటి నుంచి నువ్వు ద్వేషభావన నేర్పిస్తే నీ మీద కూడా ఒకరోజు వారు ద్వేషాన్ని వెళ్ళగక్కుతారు. చిన్నప్పటి నుంచి ప్రేమించే గుణాన్ని, తత్వాన్ని నేర్పిస్తే చిట్ట చివరి దాకా అందరినీ ప్రేమిస్తూనే ఉంటారు. అంటే బ్రాటప్ అంటాం, చిన్నప్పటి నుంచి ఎలా పెంచుతామో అలాగే. ఆ రోజు ఆ చిట్టి తల్లిని నేనే అడగటం జరిగింది. అమ్మ, వాళ్ళు అన్నారు చాలా, అమ్మో మా అమ్మాయి రోజు చూస్తుంది స్వామి, సంథింగ్ సెవెన్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్ల రోజు చూస్తుంది, రోజు యూట్యూబ్ మీ చూసే నిద్రపోతుంది, మీది చూసే మొదలు పెట్టు అంటే వర్క్ అంటే పొద్దున్న లేస్తుంది, లేవగానే సాయి జాబిని. అప్పుడు చెప్పింది అమ్మాయికి జరిగిన అనుభవం, అంటే పిల్లలు చెప్పిన తల్లికి చెప్పినట్టుంది, వాళ్ళు చెప్పించారు. రోజు బాబాకు నమస్కారం చేసుకొని గురువు గారు చెప్పినట్టుగా విభూతి పెట్టుకొని పోతుంది. చెప్తున్నాను పోతాను స్వామి, బాబా భలే ఉంటాయి, మీరు అచ్చు యూట్యూబ్ లో చూసినట్టే ఉంది. అసలు ఆ మాటలు ఇప్పుడు కూడా నాకు వింటుంటే ఆ చిన్న పిల్లైనా లేదా బాబానే మాట్లాడుతున్నాడు ఆ పిల్ల రూపంలో అనిపించింది ఒక ఎక్స్టెంట్ లో నాకు చాలా అంటూ చెప్పుకొచ్చింది. ఏమైందంటే ఒక రోజు మామూలు టీచర్ హోంవర్క్ ఇవ్వటం అనేది జరిగింది. టీచర్ హోంవర్క్ ఇచ్చినప్పుడు ఆ రోజు ఏమైందంటే కొంచెం సంథింగ్ ఏదో గురువారం హారతికి వెళ్ళి వీళ్ళందరూ వచ్చారట కుటుంబం అంతా. ఇంటికి వచ్చిన తర్వాత హోంవర్క్ చేయటం మర్చిపోయింది, స్కూల్కి వెళ్ళిపోయింది. వెంటనే టీచర్ ఏం చేసిందంటే పిలిచి, నువ్వు మంచి పిల్లలు ఎప్పుడు ఇలా చేయవు, హోంవర్క్ చేయలేదు, రేపు కనుక నువ్వు హోంవర్క్ చేసుకురాకపోతే నువ్వు స్పేర్ చేస్తున్నా ఇవాళ్ళే, రేపు కనుక హోంవర్క్ చేసుకురాకపోతే చూడు, ఇవాళది నిన్నటిది అన్ని కలిపి నాకు చూపించాలి రేపు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మరి చిన్నపిల్లలకి సెన్సిటివ్ ఉంటారు, బ్యాడ్మెన్ నేర్చుకుంటూ ఇంటికి వచ్చింది. ఆ రోజు విచిత్రం ఏమైందంటే, చాలా అదొక విచిత్రం, ఆ రోజు ఒక విచిత్రం ఏంటంటే, చూస్తూ చూస్తూ సాయిబాబా మూవీ ఏదో వస్తుంటే అందరూ కలిసి బాబా సినిమా అని సినిమా చూస్తూ కూర్చున్నారు. మళ్ళీ అలసిపోయి పొద్దునే రాత్రి నిద్రపోవడం, ఉదయాన్నే లేచింది ఆ పిల్ల. ఉదయాన్నే గుర్తొచ్చింది టీచర్ మాటలు, హోంవర్క్ కనుక చేసుకురాకపోతే చూడు ఏం చేస్తాను అని. ఇంకా చిన్నపిల్ల కదా, చిట్టి తల్లి కదా, వణుకొచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది, ఎక్కడ టీచర్ కొడుతుందో. మరి వాళ్ళకి అది పెద్ద ఇష్యూ కదండి, మనకి అది నవలాటగానే ఉంటుంది, కానీ వాళ్ళకి అది పెద్ద ఇష్యూ. అంటే వాళ్ళ జీవితం హోంవర్క్, టీచరు, ఫ్రెండ్స్. అప్పుడు అనుకుందిట, ఏమనుకుందిట, నిజంగా ఇది చెప్పే మాట మీరు వింటే ఆశ్చర్యపోతారు, గురువు గారు ఆపద్ బాంధవాయ నమః అని అనుకోమన్నారు కదా, ఏదన్నా వస్తే సమస్య అని. ఆ చిట్టి తల్లి ఆపద్ బాంధవాయ నమః, ఆపద్ బాంధవాయ నమః అని, బాబా టీచరు హోంవర్క్ చేయలో కొడుతుందేమో బాబా, నన్ను కాపాడు బాబా అనుకుంటూ ఇది అలాగే చెప్పుకొని స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ క్లాస్ అవర్ రాని, అంటే టీచర్ రాని వచ్చింది. విచిత్రం ఏంటంటే టీచర్ రాగానే గుడ్ మార్నింగ్ టీచర్ అని అందరు లేచారు. ఈ పిల్లేమో భయం భయంగా లేచి చూసేటప్పటికీ టీచర్ రాలా, వేరే టీచర్ వచ్చింది. అసలు ఆ టీచర్ రాలా ఏంటంటే ఆ రోజు సాయంత్రం దాకా కనపడలేదు. అప్పుడు అర్థమైన విషయం ఏంటంటే టీచర్ ఆ రోజు లీవ్ పెట్టిందిట, ఒక్కసారి ఊపిరి పీల్చుకొని ఇంటికి రాగానే గబగబ మొత్తం హోంవర్క్ అంతా చేసి నెక్స్ట్ డే టీచర్ రాగానే మొత్తం అన్ని చూపించింది. టీచర్ గుడ్ గర్ల్ అని చెప్పింది. ఆ పిల్ల చెప్తాను, ఆ రోజు చాలా బాబానే నన్ను కాపాడాడు స్వామి అని. నిజంగా చూడండి, అంటే వయస్సు అనేది కాదు ఇక్కడ, భావన, నమ్మకము, బుద్ధి, విచక్షణ ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో తప్పకుండా పరబ్రహ్మ స్వరూపుడు సమర్థ సద్గురు సాయి ఎల్లవేళలో మనతోనే ఉన్నాడు, ఉంటాడు, ఉన్నట్టుగా నిరూపణలు ఇస్తూ ప్రతిక్షణం మనల్ని కాపాడుతూ ముందుకు తీసుకొని వెళ్ళటం అనేది
ముమ్మడికి తద్యము. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్, సర్వేజన సుఖిన భవంతు, సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచరిత్ర ద్వారా తెలియజెప్తామనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకుని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.